అందరికి నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీమిదాక స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడ చేయగల శక్తి కలది మీ సంపద మీద ఆస్త్రీ ఏడుస్తుంది జాగృతగా ఉండండి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది దూరదేశాల విషయాల్లో అనుకూలత కార్యాచరణ పెరుగుతుంది సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు విధాన నియమాలకు కట్టుబడి ఉండండి సంతానం లేని వారికి ఈ రోజు పరిహారం చేయవలసి ఉంటుంది సంతానము కొరకు పరిహారంకి మీరు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి చెట్టు ఆకును తీసుకోవాల్సి ఉంటుంది లేత రావి చెట్టు ఆకును తీసుకొని దీని మీద పైన 69 అనే సంఖ్య పసుపుతో లేదా గంధంతో రావి చెట్టు పుల్లతోటే రాయవలసి ఉంటుంది దాని కింద మరి ఓం అని రాయాల్సి ఉంటుంది ఈ ఆకును పారే నీళ్ళలో లేదా ఒక ప్లేట్లో నీరు తీసుకొని ఆ నీటిలో వేయవలసి ఉంటుంది ఆ విధముగా వేసిన తర్వాత ఆ నీటిని మొక్కలకు వేసేయండి ఈ విధముగా మీరు 41 రోజుల వరకు చేయవలసి ఉంటుంది మీకు సంతాన సాఫల్యం కలుగుతుంది మీరు శుభవార్త అందుకుంటారు మీరు ఈ పరిహారం తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే మీరు దాన ధర్మాలను కూడా నిర్వహించండి మీకు శుభప్రదంగా ఉంటుంది మర్యాదగా పనిచేస్తారు ఏర్పాట్లు నిర్వహిస్తారు వాదోపవాదాలు వివాదాలలో పాల్గొనవద్దు క్రమశిక్షణతో ఉండండి వినయ విచక్షణ మెయింటెనెన్స్ చేయండి అవసరమైన పనులను వేగవంతం చేస్తారు మీటింగ్లో హాయిగా ఉంటారు సంబంధాల పట్ల సున్నితత్వం ఉంటుంది మీరు మీ బంధువులను మద్దతు పొందుతారు వ్యాపారంలో తప్పులు చేయడం మానుకోండి ఆర్థిక ప్రయోజనాల విషయంలో అన్ని రంగాలలో తెలివిగా ఉంటారు వ్యాపార విషయాలలో జాగృతగా ఉండండి పెట్టుబడికి ప్రాధాన్యత ఉండవచ్చు వృత్తిపరమైన విషయాలపై దృష్టి పెరుగుతుంది మితిమీరిన ఉత్సాహాన్ని నివారించండి చొరవ మానుకోండి బడ్జెట్ పై నియంత్రణను కొనసాగించండి వృత్తి పనిలో బిజీగా ఉంటారు సులభంగా కొనసాగించిన పనులను మీరు చాలా మంచి ప్రశంసలు అందుకుంటారు పుకార్లను పట్టించుకోవద్దు వ్యతిరేకత పట్ల జాగ్రత్తగా ఉండండి లావాదేవీలలో స్పష్టతగా ఉండండి న్యాయపరమైన విషయాల్లో ఆలస్యత్వం ప్రదర్శించవద్దు ఖర్చులను అదుపులో ఉంచుకోండి ప్రేమ స్నేహం విషయంలో భావోద్వేగ ప్రయత్నాలలో సహనం చూపండి వ్యక్తిగత సంబంధాలలో సుఖంగా ఉంటారు మనసుకు సంబంధించినటువంటి విషయాలలో సానుకూలతను కాపాడుకోండి లోపాలను విస్మరించండి ఆత్మీయుల కోసం మరింత ఎక్కువగా చేసిన భావన మీలో ఉంటుంది ఆప్యాయతలు బలపడతాయి స్నేహితులతో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగించవచ్చు రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకము కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ ని ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతమైన చోటుకు వెళ్లి నులువెచ్చని స్పర్శలు ముద్దులు కౌకిలింతలకు వైవాహిక జీవితంలో ఎనిలేని ప్రాధాన్యం ఉంటుంది వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోనికి తెచ్చుకోనున్నారు ఇంకా చూసుకున్నట్లయితే మీరు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉంటుందని గుర్తుపెట్టుకోండి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మిమ్మల్ని మీ మూడి ప్రవర్తన మీ సోదరుని మూడిని కూడా పాడు చేస్తుంది ప్రేమబంధం కొనసాగడానికి పరస్పర గౌరవం నమ్మకం పెంపొందించుకోండి ఏ విధమైన వ్యాపార లీగల్ సంబంధమైన పత్రాలపై పూర్తిగా చదవకుండా మీరు అర్థం చేసుకోకుండా సంతకం పెట్టకండి అర్థం చేసుకున్న తర్వాతనే మీరు దాని మీద 1-2 సార్లు ఆలోచించి సంతకం పెట్టండి ఈ రోజు మీరు బంధంలో ప్రాముఖ్యతను తెలుసుకుంటారు లక్కీ సంఖ్య 38 లక్కీ కలర్ కాంస్య నేటి పరిహారం చేసిన తర్వాత మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేయండి మరియు అలంకరణ వస్తువులను సమర్పించండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో